హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫడ్జీ బ్రౌనీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బ్రౌనీ చేయడానికి ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ వేసుకొని 1 కప్ పౌడర్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. పౌడర్ షుగర్ అంటే ఏమి లేదండి, షుగర్ని మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుంటే పౌడర్ షుగర్ వస్తుంది. బటర్ని పౌడర్ షుగర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2x వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఎలక్ట్రిక్ బీటర్ని యూజ్ చేయండి. విస్కుతో అయితే చాలా టైం పడుతుందండి, మీరు కూడా అలాగే మీ హస్బెండ్స్ హెల్ప్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం క్రీమీ టెక్స్చర్లో వచ్చింది. ఇప్పుడు 1 కప్ మెల్టెడ్ డార్క్ చాక్లెట్ వేసుకుందాం. డార్క్ చాక్లెట్ పీసెస్ని డబుల్ బాయిల్ చేసైనా మెల్ట్ చేసుకోండి, లేదు ఓవెన్ ఉంటే ఓవెన్లో మెల్ట్ చేసుకోండి. దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక 3/4 కప్ మైదా వేసుకోండి. మనం చేసుకునేది ఫడ్జీ బ్రౌనీ కాబట్టి మైదా క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు బ్రౌనీ ఫడ్జీగా కాకుండా కేకీగా రావాలి అనుకుంటే మైదా క్వాంటిటీ 1 కప్కి ఇంక్రీస్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ కోకో పౌడర్, అన్స్వీటెండ్ కోకో పౌడర్ వేస్తున్నాము. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ రఫ్గా కట్ చేసుకున్న చాక్లెట్ చంక్స్ వేసుకుందాము. ఇది డార్క్ చాక్లెట్ అండి, వేసుకొని బాగా కలుపుకుందాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం చాక్లెట్ సాస్ వేసాము, కోకో పౌడర్ వేసాము అండ్ చాక్లెట్ చంక్స్ వేసాము. సో దీనివల్ల మన బ్రౌనీ చాలా చాక్లెటీగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేదు చాక్లెట్ అనుకుంటే ఓన్లీ కోకో పౌడర్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఓన్లీ కోకో పౌడర్ యూస్ చేసేటట్టయితే కోకో పౌడర్ క్వాంటిటీని 3/4 కప్కి ఇంక్రీస్ చేసుకోండి. సో ఇప్పుడు మన రెడీ అయిన బ్యాటర్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బేకింగ్ ట్రేలో స్ప్రెడ్ చేసుకుందాం. ఈ బేకింగ్ ట్రేకి ముందుగా బటర్ అప్లై చేసి మైదాతోనే డస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే చూపించిన విధంగా పార్చ్మెంట్ పేపర్ స్ప్రెడ్ చేసుకుని దాంట్లో ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోండి. మీరు బ్యాటర్ రెడీ చేసుకునే లోపు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోండి 180°C ఫర్ 10 మినిట్స్. సో అది ప్రీహీట్ అయ్యే లోపు మనం ఈ బ్యాటర్ రెడీ అవుతుంది. బ్యాటర్ని వేసుకున్నాక ఒకసారి ట్రైని ట్యాప్ చేసుకోండి. సో దీనివల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీటెడ్ ఓవెన్లో 180°C 25 మినిట్స్ బేక్ చేసుకుంటే ఎంతో డెలిషియస్ చాక్లెట్ ఫజ్జీ బ్రౌనీ రెడీ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇందులో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేయలేదు, ఎందుకంటే ఇది బ్రౌనీ అండి. బ్రౌనీకి కేక్ లాగా మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది స్పాంజీగా రాదు, మనకి ఫడ్జీగా వస్తుంది కాబట్టి అవి అవసరం లేదు. చూసారు కదా బ్రౌనీ ఎంత డెలిషియస్గా ఉందో, లోపల చాక్లెట్ అక్కడక్కడ మెల్ట్ అయ్యి చాక్లెటీగా ఉంది. దీనిపైన చాక్లెట్ సాస్ డ్రిజిల్ చేసి కిడ్స్కి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత ఫడ్జీగా వచ్చిందో, కరెక్ట్గా వచ్చింది మన బ్రౌనీ. సో ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.